హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్. శ్రవణ ప్రియం. ఇవాళ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే ఆగ్రాలో చాలా ఫేమస్ అయిన ఈ ఆగ్రా పేతా స్వీట్ ని చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్ చేయడం అయితే చాలా చాలా ఈజీ, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా చేసేయచ్చు. ఈ స్వీట్ ని ఒక్కసారి చేసుకుంటే చాలు, ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండానే నిల్వ ఉంటుందండి. మరి ఈ టేస్టీ స్వీట్ ని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఈ స్వీట్ ని చేయడం కోసం బాగా ముదిరిన బూడిద గుమ్మడికాయని తీసుకుని వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అంటే లోపల ఉన్న సీడ్స్ ని, లోపల సాఫ్ట్ గా ఉండే గుజ్జుని, పైన ఉన్న తొక్కని కూడా తీసేయాలి. ఈ మిడిల్ లో ఉండే పార్ట్ ని మాత్రం, అంటే మనం గట్టిగా ఉండే పార్ట్ ని మాత్రమే మనం స్వీట్ గా చేసుకోవాలండి. అలాగే ఈ స్వీట్ ని చేయడం కోసం బాగా ముదిరిన గుమ్మడికాయనే యూజ్ చేయాలి. చూడండి, ఈ మాత్రం సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఈ లోపల ఒక పెద్ద సైజు బాండీ తీసుకుని ఈ ముక్కలన్నీ ఉడికించడానికి సరిపడగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సున్నం వేసుకోవాలి. ఇది తాంబూలంలో వేయడానికి తమలపాకుల్లో వేసే సున్నం అండి. ఇది మనకి కిరాణా షాప్స్లోను, కిల్లి షాప్స్లోను కూడా దొరుకుతుంది. ఇలా సున్నం వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను ఇలా ఫోర్క్తో చిల్లులు పెట్టి ఈ సున్నం వాటర్లో వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసి ఈ సున్నం వాటర్లో వేసి నైట్ అంతా కూడా ఈ ముక్కలన్నిటినీ నానపెట్టాలండి. ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా కూడా నానపెట్టేస్తున్నాను. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి, ముక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి. అలాగే ఈ ముక్కలన్నిటికి కూడా మంచి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవ్వింది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఈ సున్నం వాటర్ నుండి తీసేసి వేరొక బౌల్లోకి వేసి రెండు మూడు సార్లు సున్నం మొత్తం పోయేటట్టుగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఆగ్రాలో ఎంతో ఫేమస్ అయిన ఈ స్వీట్ మనకి ఇప్పుడు మనం ఉండే ఏరియాస్లో కూడా చాలా చోట్ల బండ్ల మీద అయితే పెట్టి అమ్ముతున్నారండి. మీరు ఎంతమంది ట్రై చేశారు, ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద సైజ్ బాండీ పెట్టిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు ఉడికించుకోవడానికి సరిపోయేంత వాటర్ని వేసుకుని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా వాటర్ నుండి తీసేసిన గుమ్మడికాయ ముక్కలన్నిటినీ కూడా ఈ వాటర్లో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. అలాగే నేను మీకు ఇందాక చూపించిన పెద్ద సైజ్ గుమ్మడికాయని మొత్తం కూడా నేనైతే స్వీట్ లాగా కుక్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్వీట్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టం. సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల గుమ్మడికాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయండి. ఇది మీకు ఉడికింది అని తెలియడం కోసం ఇలా ఫోర్క్ తోటి చక్కగా గుచ్చారంటే చాలా సాఫ్ట్గా ఫోర్క్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. అంటే కనీసం ఒక 20 మినిట్స్ అనేది ఈ ముక్కలు ఉడకడానికి మనకి టైం అయితే పడుతుందండి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ నుండి సెపరేట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి పక్కకు తీసేస్తున్నాను. ఈ లోపల వేరొక స్టవ్ ఆన్ చేసుకుని వేరొక బాండీ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు పంచదారని యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న పెద్ద సైజ్ బూడిద గుమ్మడికాయకి 1 కేజీ షుగర్ అయితే పట్టింది. ఈ షుగర్ని మెల్ట్ చేయడం కోసం 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లారు పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి కాస్త టైం అనేది ఎక్కువే పడుతుందండి. అలాగే ఈ పాకం మొత్తం ఇగిరిపోయేటట్టుగా మనం ఉడికించుకోవాలి. సో అందుకని కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మినిమం 1.5 అవర్ లేకపోతే 2 అవర్స్ వరకు పడుతుందండి. అలాగే మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉడికించుకోవాలి. కలిపినప్పుడు ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. చూడండి, ఇలా పాకమంతా ఇగిరిపోయి ముక్కల్లోకి జ్యూసీగా పాకమంతా కూడా వెళ్ళిపోయింది కదా. చూడండి, పాకం ఇలా జిగురు జిగురుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 2-3 గంటల వరకు ఈ ముక్కలకి రెస్ట్ ఇచ్చేయాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి, ముక్కలన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు కొద్దిగా ఇందులో పాకం ఉంది కదా, ఇది కూడా ఇగిరిపోయేటట్టుగా స్టవ్ ఆన్ చేసుకుని దగ్గర పడేటట్టుగా మనం ఉడికించుకోవాలి ముక్కలన్నిటినీ. ఈ స్వీట్ రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేయడం కోసం ఇలా తీగ పాకం రావాలండి. చాలా గట్టి తీగ పాకం వస్తేనే ఈ స్వీట్ రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ మేంచి కిందకి దింపేస్తున్నాను. ఇలా దింపేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ ప్లేట్లో ఇలా ఒక్కొక్క ముక్కని పెట్టుకుని బాగా ఆరనివ్వాలి. నేనైతే 1.5 డే వరకు ముక్కలన్నిటినీ కూడా ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేశాను. ఇలా 2 డేస్ అయితే మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి. పైన మొత్తం వైట్గా ఫామ్ అయ్యి భలే బాగుంటాయి. చూడండి, పైన ఎంతో క్రిస్పీగా, లోపల జ్యూసీగా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రావణప్రియం.